రానున్న 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. 27, 41, 42 వార్డులకు సంబంధించి ప్రతి మంగళవారం జరిగే ప్రజా దర్బార్ దొండపర్తి పరదేశమ్మ గుడి వద్ద నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుండి వచ్చిన వివిధ ఫిర్యాదులను ఎమ్మెల్యే నేరుగా స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అక్కడ 750 కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఈ నెల 31వ తేదీన కేబినెట్లో ఆమోదం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆదర్శనీయమైన రాముడి లాంటి పాలనను అందించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశస్సులు మెండుగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశస్సులతో దక్షిణ ప్రజల శాశ్వత సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్స్, వార్డు ప్రెసిడెంట్స్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, స్టేట్ డైరెక్టర్లు, స్టేట్ అండ్ జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు దశాబ్దాలుగా మన వెంకటేశ్వర మీట సమస్య మన అందరికీ తెలిసిందే. 4 ఎకరాల 15 సెంట్లు ఎన్క్రోచ్మెంట్ అయ్యిందని చెప్పేసి ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాదన చేస్తా ఉందో, కానిది ఏదైనా సరే దాని యొక్క రైట్నెస్కి వెళ్ళే బదులు ఇంకా కోర్టులు చుట్టూ తిరిగి ఇవన్నీ కాకుండా మన డిఆర్సీ మీటింగ్లో కలెక్టర్ ద్వారా ముఖ్యంగా మా వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో అలాగే విద్యల రజని మేడం గారు ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు ఉండేటప్పుడు సమస్యలో ఈ సమస్యను లేవనెత్తడం జరిగింది. దానికి అనుగుణంగా కలెక్టర్ గారేమో ఏదైతే 4 ఎకరాలు 15 సెంట్లకి సుమారు 7 ఎకరాల 50 సెంట్లు పెద్దగంటాడిలో దాని ఈక్వల్ వాల్యూకి 75 కోట్ల రూపాయలు ఈక్వల్ వాల్యూకి ల్యాండ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏమో ఎండోమెంట్ ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏమో ఇన్స్పెక్ట్ చేసుకుంది, వారేమో దానికి అంగీకారం తెలిపారు. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కర్కెల్ వెల్వన్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వస్తారు, వారితో కూడా మాట్లాడి ఆ ఫైల్నేమో ఈరోజు సీఎం ఆఫీస్ రమ్మించుకోవడం జరిగింది. సీఎం ఆఫీసు ఏదైతే ఎడిషనల్ సెక్రటరీగా ముత్యాల రాజు గారు ఉందామన్నారు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో ఈ కేబినెట్ ఏదైతే 31వ తారీఖు కేబినెట్ ఉందో ఆ కేబినెట్కి